తెలంగాణ జనసేన పార్టీ కుటుంబానికి నాయకులకి మహిళా నాయకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా మనం పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. ముందున్న సమస్య కూడా మీకు తెలియజేస్తాను, దాన్ని బట్టి మీరు అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. నేను ఎన్డీఏ పార్ట్నర్ కూడా అవటం వల్ల, భాగస్వామ్యం కూడా ఉండటం వల్ల నా మీద ఎట్లా ఎలా కలిపి ముందుకి అనేది ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంత ఒక మాట ఉంది నా దగ్గర. ఎలా తీసుకెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళాలని మీ అందరి అభిప్రాయాలు తెలియజేస్తే దాన్ని బట్టి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. అందుకని మీ అభిప్రాయం కోసం నేను ఇక్కడ ఉన్నాను. ఒకసారి చెప్తే దాని ప్రకారం ముందుకెళ్దాం. అంతేకాకుండా ఈసారి ఆల్రెడీ మేము ప్రిపేర్ అయినాము గట్టిగా. ఈసారి బలంగా జనసేన పార్టీ మనం ఎన్నికల్లో నిలిచేవారనే ఒక పట్టుదలతోని మనం సుమారుగా ఒక 35-40 స్థానాలకు మనం ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. వాళ్ళకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి బలంగా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు అవకాశం ఇస్తే మేము అది తెలంగాణలో గిట్ట జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించుకుంటామని తెలియజేసుకుంటాను సార్. సార్, మనకు దాదాపు గతంలో 2019లో మనం పోటీ చేసినప్పుడు 7 చోట్ల దాదాపు 90,000 ఓట్లు రావడం జరిగింది. ఎంపీగా పోటీ చేసినప్పుడు 7 చోట్ల పోటీ చేస్తే అదేవిధంగా మెంబర్షిప్ అనేది దినదినం పెరుగుతూ వస్తుంది సార్. 1900లో పోటీ చేసి ఆగిపోయినాం. అదేవిధంగా మనం ఖమ్మం కార్పొరేషన్లో పోటీ చేస్తే దాదాపు 2 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది సార్. 7 చోట్ల మనం పోటీ చేస్తే 2 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. మీరు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వడమే, అదేవిధంగా యురేనియం తవ్వకాల గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చాలామంది వచ్చి మన లక్ష్మణ్ గారిని అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆయనతో పాటు మమ్మకమే తిరుగుతారు సార్. ఇటు కార్యకర్తలు కూడా ఉన్నారు సార్. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని నా ఒక మనవి సార్, ప్లీజ్. మిమ్మల్ని మేము ఒక ఉద్యమకారులుగా, ఒక పిహెచ్డీలు చేసిన లెక్క, లేకపోతే ఒక దళిత గిరిజన బహుజన సామాజిక వర్గానికి వాళ్ళ గొంతు కలిగి ఉన్న లెక్క మిమ్మల్ని అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాం. అన్న ప్రజలు ఇదంతా చూస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటిది, ఇవాళ జనసేన పార్టీ ఏంటిది, జనసేన పార్టీలో ఎటువంటి భావాజలమైన వ్యక్తులు ఉన్నారనేది ఇవాళ అందరూ ఇక్కడ నుంచి మొత్తం చూస్తూ ఉంటారు. జనసేన పార్టీతో నేను ముఖ్యంగా ఎప్పుడైతే ట్రావెల్ చేయడం మొదలుపెట్టినో అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నన్న టీఆర్ఎస్లో మెయిన్ మెయిన్ ఉన్న వాళ్ళు కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారన్న. నేనేం సాధించిందంటే నేను ఒక నీతి నిజాయితీ నిబద్ధ గల ఒక నాయకుని దగ్గరకు పోతే నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు కానీ, లేకపోతే అనేక కులాల సంఘాల నుంచి, ఎందుకంటే కుల సంఘాల నెలకెళ్ళి ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతా అని, జనసేన పార్టీతోని వాళ్ళ కలిసి నడవడానికి అనేక మంది ఉన్నారు. కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నారు, అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నా, జనసేన బాజాప్తగా మీరు పోటీ చేయాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. వారాహి యాత్ర కూడా ఇక్కడ అంగరంగ బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఇక్కడ సాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సార్, దశాబ్ద కాల ప్రయాణం ఖచ్చితంగా 2014 మార్చి 14 తెలంగాణ గడ్డ మీద మన పార్టీని ఆవిర్భవించుకోవడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సుకై మనం మన పార్టీ ప్రయాణం మొదలుపెట్టాం. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మనం కొన్ని సందర్భాల్లో పోటీకి దూరం అయినప్పటికీ ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికైనా కూడా కొంత సమయం ఇవ్వాలి, వేచి చూద్దామని మీరు చెప్పినటువంటి మాట మీద అందరం కూడా వేచి, అదేవిధంగా వెయిట్ చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సార్, ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తెలంగాణలో జనసేన పార్టీ గొంతుక ఎక్కడ ఆగిపోలేదు సార్. అనేక సమస్యల మీద, మహిళా సమస్యల మీద, అన్నిటి మీద కూడా జనసేన పార్టీ పోరాటంలో ముందుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా మేము సంకోచించట్లేదు సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి తాండాల్లో, ప్రతి గడపలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో కనీసం జనసేన జెండా పట్టుకునే కార్యకర్త, జనసేన జెండాకు ఓటేసే వ్యక్తి గట్టిగా బలంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు సార్. మనం దయచేసి సార్ పోటీ చేద్దాం, ఎందుకంటే ఖచ్చితంగా మన వంతు బలం మనకు ఉన్నది. జనసేన పార్టీకి తెలంగాణలో ఉన్న బలం ఏంట్రాయి అంటే ఖచ్చితంగా మీరంటూ ఒక చెయ్యి ఎత్తితే మీ వెనక నడవడానికి సైన్యం సిద్ధంగా ఉన్నారు సార్.